వైఎస్ షర్మిల, వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల కూతురు, మంచి మాటగారి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు. హాట్ కామెంట్స్ చేయడంలో ఆమె స్పెషలిస్ట్ కూడా. ముక్కుసూటుగా వ్యవహరించేటువంటి మహిళా నేత. వైఎస్ షర్మిల నాయకత్వ లక్షణాలు గత 10 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనం చూసేశారు. జగన్కి కూడా పెద్దగా తెలియని తెలంగాణ ప్రాంతాల్లో తన పాదయాత్ర ద్వారా షర్మిల కలిగి తిరిగి అక్కడి జనాలకి చేరువయ్యారు. అన్నిటికీ మించి వైఎస్ యొక్క రూపం, ఆయన చిరునవ్వు, హావభావాలు షర్మిలకి ఇప్పుడు ప్లస్ పాయింట్లు అవుతాయని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టడం అంటే సరైన వ్యూహమేనని చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమం దాని ఫలితాన్ని పూర్తిగా టీఆర్ఎస్ యొక్క కేసీఆర్ వాడుకున్నారు. ప్రజలు కూడా 2 సార్లు కేసీఆర్ని సీఎం చేసి ఆదరించారు. ఇక పెద్ద ఆయన మీద మోజు తగ్గిందని దుబ్బాక ఉప ఎన్నికతో పాటు తాజాగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు రుజువు చేశాయి. మరోవైపు చూస్తే కేసీఆర్కి సరైన పోటీ ఇచ్చే నాయకత్వం విపక్షంలో లేదు. కాంగ్రెస్కి క్యాడర్ బలంగా ఉన్నా సరైన లీడర్ లేడు. ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలాగే ఉంది. బీజేపీకి హైదరాబాద్ చుట్టుపక్కల ప్యాకెట్లు తప్ప మొత్తం తెలంగాణ అంతటా విస్తరించిన బలం లేదు. దాంతో వైఎస్ షర్మిల కనుక సొంత పార్టీ పేరిట రంగంలోకి వస్తే ఆదరిస్తారని అంటున్నారు. మా రాజన్న బిడ్డని వచ్చాను, మీ రాజన్న బిడ్డ, రాజన్న రాజ్యం తెస్తాను అంటూ గనక వైఎస్ షర్మిల తెలంగాణ జనాల్లోకి వస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని పొలిటికల్ విశ్లేషకులు తెలంగాణ వారు అంచనా వేస్తున్నారు. తెలంగాణ సమాజంలో రాజన్న ఇంకా బతికే ఉన్నారు. ఆయన 5.5 వేళ్లపాటు చక్కని పాలన అందించారు. ఆయన మీద మోజు ఇంకా అలాగే ఉందని దుర్మరణం పాలయ్యారు. దాంతో ఆయన తనకి సంబంధించినటువంటి కూతురుగా ఉన్న ఆడబిడ్డ షర్మిల కనుక వస్తే తెలంగాణలో ఆమెకి బ్రహ్మరథం పడతారనే అంచనాలున్నాయి. రాజకీయాల్లో ప్రజలతో డైరెక్ట్గా కనెక్షన్ పెట్టుకున్న నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అలా చూసుకుంటే ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్, జగన్ తర్వాత షర్మిల కూడా ఉంటారు. ఆమె జనం గుమ్మె చప్పుణ్ణి పట్టుకుని పసిగట్టిన వారితో మాట్లాడగలరు. వారి బాధలతో తాను ఉన్నానని స్ట్రాంగ్గా చెప్పగలరు. ఇప్పుడు తెలంగాణ రాజకీయం చూస్తే అయోమయంగానే ఉంది. టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నా బీజేపీని ఆదరించలేని పరిస్థితి. కాంగ్రెస్లో లీడర్ ఎవరో తెలియదు. దాంతో షర్మిల రూపంలో కొత్త నాయకత్వం వస్తే ఖచ్చితంగా జనం ఆదిస్తారని అంటున్నారు. పైగా బలమైన రెడ్డి సామాజిక వర్గం దశాబ్ద కాలంగా అధికారం లేకుండా రగిలిపోతుంది. దానికి తోడు వైఎస్ఆర్ని బాగా ఇష్టపడే దళితులు, బడుగులు, మైనార్టీలతో బలమైన ఓటు బ్యాంకు షర్మిల కొత్త పార్టీకి సమకూరుతాయని అంటున్నారు. ఇలా కనుక చూసుకుంటే షర్మిల పార్టీ ద్వారా తొలిదెబ్బ కాంగ్రెస్కే పడబోతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.